ఓలా ఓబర్ టూర్లా స్పేస్ ఎక్స్ కూడా అంతరిక్షానికి ఓ టూర్ ఏర్పాటు చేసింది. కాకపోతే ఖర్చు కాస్త ఎక్కువంతే. దానికి రెడీ అన్నారు బిలియనీర్ జెడ్ ఐజక్మన్. అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా బిలియనీర్ జెడ్ ఐజక్మన్ చరిత్ర సృష్టించారు. ప్రైవేట్ టూర్ లో భాగంగా పొలారిస్ డాన్ ప్రాజెక్ట్ క్రింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4 వ్యక్తులను స్పేస్ ఎక్స్ నింగిలోకి పంపింది. ఈ ప్రాజెక్టు లో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలని ఉపయోగించారు. వీరి అంతరిక్ష నౌక అత్యధికంగా 1400 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. 740 కిలోమీటర్ల దూరంలో జెడ్ ఐజక్మన్, సారా గిల్లిస్లు ఒకరి తర్వాత ఒకరు వ్యోమ నౌక నుంచి బయటకు వచ్చి కాసేపు స్పేస్ వాక్ చేశారు. అంతకు ముందు వరకు స్పేస్ వాక్ నిర్వహించిన వారంతా వృత్తిపరంగా వ్యోమగాములు కాగా బిలియనీర్ జెడ్ ఐజక్మన్ స్పేస్ టూర్ నిమిత్తం అంతరిక్షంలోకి వచ్చి స్పేస్ వాక్ చేశారు. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగామిగా నిలిచారు. అంతరిక్షంలో 5 రోజుల పాటు గడిపిన ఈ బృందం స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ ను పరీక్షించి దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. కిడ్నీల పనితీరు, స్పేస్ లో సిపిఆర్ ప్రక్రియ వంటి అంశాలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ ప్రాజెక్టు కోసం బిలియనీర్ ఐజక్మన్ దాదాపు $200 మిలియన్ సొంతంగా ఖర్చు చేశారు. అంతరిక్షంలో 5 రోజుల పర్యటనను ముగించుకున్న ఐజక్మన్ బృందం స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ లో విజయవంతంగా భూమిని చేరారు. ఈ టూర్ లో వ్యోమగామి సారా గిల్లిస్ అంతరిక్షంలో వయోలిన్ ప్లే చేసిన మొదటి వ్యక్తిగా ఘనత అందుకున్నారు. సారా గిల్లిస్ స్పేస్ ఎక్స్ లో ఇంజనీర్ కాగా హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్ లోని పాపులర్ రేస్ థీమ్ ను అంతరిక్షం నుంచే వయోలిన్ ప్లే చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. అందమైన మన భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది అంటూ సారా తన అనుభూతిని అందరితో పంచుకున్నారు.